రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఈ వర్షాలతో రాష్ట్రంలో వేసవి తాపం కాస్త తగ్గింది. ఇదిలా ఉంటే మరో నాలుగు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుముల మెరుపులతో కూడిన వర్షాలు రానున్నాయని, ఇంకా అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని పేర్కొంది. కాగా నేడు జగిత్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, గద్వాల, వరంగల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని వెల్లడించింది. ఇక ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అనంతపురం, అలాగే అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని ఏపీ ఎస్డిఎంఏ ప్రకటించింది. అలాగే తమిళనాడులో ప్రస్తుతం 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పర్యటనలకు అధికారులు అనుమతించడం లేదు. రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. గత కొద్ది రోజుల నుంచి అక్కడక్కడ పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీస్తాయని పేర్కొంది. కాగా నేడు జగిత్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, నిర్మల్, నిజామాబాద్, గద్వాల, వరంగల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది. ఇక ఏపీలో నేడు మన్యం, అల్లూరి, అనకాపల్లి, కృష్ణా, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో ఇక తేలికపాటి, తిరుపతి జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవబోతున్నట్లు ఏపీ ఎస్డిఎంఏ ప్రకటించింది. ఇక అలాగే తమిళనాడులో ప్రస్తుతం 6 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పర్యటనలకు అధికారులు అక్కడ అనుమతించడం లేదు. సో దీనికి సంబంధించి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ వర్మ మనకి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు ఫోన్లలో సిద్ధంగా ఉన్నారు. ఎస్ ప్రణయ్, చెప్పండి. అంటే వర్షప్రభ ఎండలు తగ్గాయి, వాతావరణం అంటే ఒకసారిగా ఎన్నికలతో పాటు అది కూడా తగ్గినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రధానంగా వాతావరణకు సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఎలా ఉండబోతుంది, ఏమిటి, ఏం చెప్తుంది? థ్యాంక్ యూ రాజశేఖర్. గత కొద్ది రోజుల నుంచి చూస్తే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా కొంత ఎండ తీవ్రత తగ్గిందని చెప్పుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో అకాలంగా కూడా కొన్ని జిల్లాలలో వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా పలు జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ను కూడా అమలుస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను కూడా జారీ చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాదాపు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో పాటుగా భారీ వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్స్ పలు జిల్లాలలో ఇప్పటికే నెలకొంది. ఒకవైపు మీరు అన్నట్టుగా ఎన్నికలు అయిపోతున్న నేపథ్యంలో ఇటు ఎండ తీవ్రతతో పాటుగా వర్షాలు కూడా పెరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. మే నెలలో దాదాపు ప్రతి సంవత్సరం ఉండే విధంగానే వర్షపాతం నమోదవుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వాతావరణ శాఖ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ కూడా వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఉరుములు మెరుపుతో కూడినటువంటి వర్షం కూడా రానుంది అంటూ కూడా అక్కడక్కడ పిడుగులు పడేటువంటి అవకాశం కూడా ఉందంటూ కూడా వాతావరణ శాఖ తెలుపుతా ఉంది. అంతేకాకుండా కొన్ని జిల్లాలకు దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో కూడా ఈదురుగాలులు వీస్తాయి. అంతేకాకుండా నేడు ఏదైతే జగిత్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల, అదేవిధంగా నిజామాబాద్, నిర్మల్, గజ్వేల్, వరంగల్, హనుమకొండ, నారాయణపేట జిల్లాల్లో పడేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తా ఉంది. కాగా ఏపీలో కూడా నిన్న మన్యం, అదేవిధంగా అల్లూరి, కృష్ణా జిల్లా, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, అదేవిధంగా వైఎస్ఆర్, అనంతపూర్, అన్నామయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసినటువంటి అవకాశాలు కురిసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా వాతావరణ శాఖ ఇంకా హెచ్చరికలు జారీ చేస్తా ఉంది. అయితే తమిళనాడు ప్రాంతం ఏదైతే ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి 6 జిల్లాల్లో భారీగా వర్షం కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ చెప్తా ఉన్నారు. నిన్న కూడా దాదాపు భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తా ఉన్నారు. దాదాపు
ఇప్పుడు మనం అనుకున్నటువంటి ఈ జిల్లాలకు సంబంధించి తెలంగాణతో పాటుగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ జిల్లాలలో వర్షపాతం నమోదవుతా ఉంది. మరి కాస్త కూడా వర్షపాతం నమోదయ్యేటువంటి అవకాశాల నేపథ్యంలో కూడా ఇటు రైతాంగానికి ప్రజలకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా సూచనలు జారీ చేస్తా ఉన్నాయి. ఇక వర్షం పడేటువంటి సమయాల్లో కొంత అప్రమత్తంగా ఉండాలి, అంతేకాకుండా కొంతవరకు బయట తిరగకపోవడం ఉత్తమం అంటూ కూడా వాతావరణ శాఖ వెల్లడిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. హైదరాబాద్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే ప్రత్యేకంగా హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా ఏదైతే హెల్ప్ లైన్ నంబర్స్ ను కూడా ఇచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. డిఆర్ఎఫ్ కి సంబంధించినటువంటి హెల్ప్ లైన్ నంబర్ తో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి నంబర్స్ కూడా అమర్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో కూడా వర్ష ప్రభావం పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాకపోతే కొంత ఏదైతే ఈదురుగాలులతో కూడినటువంటి వర్షపాతం నమోదయ్యేటువంటి నేపథ్యంలో ఉందో గాలులు వీస్తున్నటువంటి సమయాల్లో కొంత జాగ్రత్తలు వహించాలంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. శేఖర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్ ప్రణయ్. ప్రధానంగా ఈదురుగాలులకు సంబంధించి రైతులు మామిడి తోటరంతలు, ఎందుకంటే 30 కిలోమీటర్ నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశంతో వైపు పిడుగులు పడుతున్న నేపథ్యంలో జాగ్రత్త వహించాలని కూడా ఐఎండీ ప్రభుత్వం నుంచి కూడా ఆదేశాలు వస్తున్నటువంటి పరిస్థితి.